ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చరిత్రాత్మక నిర్ణయాలు చూసి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. గత 5 ఏళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని ఆరోపించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రంలో హత్యలు, దోపిడీలు, దౌర్ధన్యాలు జరిగాయని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు చంద్రబాబు పాలనకు చరమగీతం పాడారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఎప్పుడు కరువు, కాటకం, తుఫాను, మా మంత్రి గారు చెప్తున్నారు అతివృష్టి, అనావృష్టి ఇది. కానీ మనం చూసాం 2004వ సంవత్సరంలో ఒకసారి వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు, ఈ గత 5 ఏళ్ళలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని రాజకీయ హత్యలు జరిగినాయి, ఎన్ని దోపిడీలు జరిగినాయి, ఎన్ని దారి దోపిడీలు జరిగినాయి, ఎంతమంది అధికారుల మీద దౌర్జన్యాలు చేశారు, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చి మరి పోరాటాలు చేస్తే ఎన్ని పార్టీల మీద ఎన్ని అక్కస్తో కేసులు పెట్టారు, ఎంతమంది నాయకుల్ని అవమానకరంగా వారు చేయడానికి ప్రయత్నం చేశారు. సత్యంగా మీరు కూడా చూశారు, మేము అనుభవించాం. అయినా సరే ఎప్పుడు కూడా జరిగిన పరిస్థితులు చెప్పాం, దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు, ప్రజలు మూల్యం చెల్లించుకో తప్పదని చెప్పాం. గత అసెంబ్లీలో ఎందుకు వైఎస్ఆర్సీ పార్టీ బాయ్కట్ చేసింది, 2 అంశాలు కదా, 23 ఎమ్మెల్యే నువ్వు అడ్డుగోలుగా పశువుల సంతలో పశువుల్లో కొడుకున్న నేపథ్యంలోను, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన నేపథ్యంలోను, దాంతోపాటు అసెంబ్లీలో జరుగుతున్న ప్రొసీడింగ్స్ ఏమున్నాయో అడ్డగోలుగా, ఏకవచనంగా, అసభ్యంగా నీ భాషకి శాసనసభ్యులు వచ్చి బహిష్కరణ చేసిన విధానానికి కదా మరి చేసింది. ఆ రోజు ప్రాజెక్టు కట్టాలంటాడు రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెడితే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంలో ఆయన అంగరాపులు ఏదైతే ప్రారంభం చేశారో ఆ ప్రాజెక్టులు కనీసం పూర్తి చేయగలిగేవా, తోటపల్లి వచ్చి 90% వచ్చి పూర్తి చేస్తే ఆ 10% ఇవాళకి నువ్వు పూర్తి చేయలేదు. నిన్న కూడా నేను రివ్యూ పెట్టి ఏదైతే ఫిల్టర్ ఛానల్ ఉన్నాయో వాటికి అన్నిటికీ నువ్వు ల్యాండ్ అక్విజిషన్ చేసి తొలగితే పూర్తి చేయమన్నాం. పక్కనున్న రామచంద్ర సార్ చెప్పాం, మనందరికీ కల్పతరువైన పోలవరాన్ని సంవత్సరంగా అధికారులు వచ్చిన తర్వాత సంవత్సరం 3 నెలలు అనుకుంటా, సంవత్సరాలు కానీ సంవత్సరం 3 నెలలు సపరేట్ కరెక్షన్, అసలు పిడికిడి మట్టి కూడా లేదు. ఎందుకేలేదు, పట్టిసీమ గురించి మట్టి వేయలేదు అంట. పట్టిసీమలో 400 కోట్లు దోచుకోవడానికి అది చేసి ఓ అని పెద్ద నీళ్ళు అనుసంధానం చేసి నదులు అనుసంధానం తెలియదు.